ఎక్సర్సైజ్ చేస్తాను. బై 7 o'clock మా ఆవిడ వేడి వేడిగా వేసి తెచ్చిన ఆమ్లెట్ ఆమ్లెట్ ఊదుకుతంట. మా ఆవిడ స్వయంగా ఉతికి ఐరన్ చేసిన యూనిఫామ్ వేసుకుంటాను. షార్ప్ 9 o'clock ఐ విల్ స్టార్ట్ ఫర్ మై డ్యూటీ. దిస్ ఇస్ మై టైం టేబుల్. అంగుళం అటు ఇటు తేడా. విన్నావా? నేనే విన్నాను. బుక్కైపోయాను. 6 గంటలకు ఏం చేస్తారు? మరి 7 గంటలకి మరి 8 ఇంటికి మరి 9 గంటలకి చేశారా? అన్ని చేసేసారా? అన్ని చేశాను. మరి అదెవరు చేస్తారు? అది కూడా చెయ్యాలా? మరి చేయక ఉద్యోగం పోగొట్టుకుని నా ఇంట్లో పడి మీరు తింటున్నారు. మీ ఇంట్లో నేను కాదు. ఎక్కువగా మాట్లాడితే విడాకులు ఇచ్చేస్తాను. ఏమంటారు? శాంతం రాయగా ఐరన్ చేసేస్తాను. ఎలా వచ్చేసావు? నీ కవితలు విందామని. కవితలు అనడానికి ఎలా గుడ్డలు ఉప్పుకు రావాలా? టవలు కట్టుకుని వచ్చాను. అక్కడ ఏం చేస్తారు? కవితలు రాస్తున్నారు. కవితలు ఏంటి? నా కన్న నా బుజ్జి. ఇక్కడ మీటర్ ఆపి అక్కడ మోటర్ వేయండి. మరి నా మీటర్ చెప్పండి. సాయంత్రం చాక్లెట్ ఇస్తే శాంక్షన్. ఏమండి వాటర్ రావట్లేదు, ముందు మోటర్ వేయండి. అలాగే మమ్మీ. అమ్మాయి నువ్వు పంచే ఆ ఫైల్ సర్దుకో. తిను తిను మమ్మీ, అన్నం పాసిపోయినట్టుంది, కుక్క తినట్లేదు. పర్వాలేదురా, తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో పాడే, మీ నాన్న తింటాడు. కుక్క కూడా తినని పాసిపోయిన అన్నం ఫ్రిడ్జ్ లో పెట్టి నన్ను తినమంటుందన్నమాట. ఈ ఇంట్లో మన వాల్యూ చాలా పెరిగిపోయింది. డాడీ డాడీ పైసా చాక్లెట్ కొనుక్కుంటే డబ్బులు ఇవ్వా. ఆకు నాకేవాడు మూతి నాకడం అంటే ఇదే. నేనే మీ అమ్మ దగ్గర బ్యాగింగ్ చేస్తాను. మనం బ్యాగింగ్ చేయం, మనంతా రిగ్గింగే. రిగ్గింగ్ ఏంట్రా? చూస్తావుగా డార్లింగ్ డార్లింగ్, నాకు దోసెస్ పెట్టవా డార్లింగ్? డార్లింగ్ నాకు దోసెస్ పెట్టవా ప్లీజ్ ప్లీజ్ డార్లింగ్. డార్లింగ్ నాకు దోసెస్ పెట్టవా. వస్తున్నా మమ్మీ. మరి ఎదవా పర్మిషన్. డార్లింగ్ డార్లింగ్ అంటున్నావు ఏంట్రా? దాని పేరు డార్లింగ్ కాదా? కాదురా, అసలు దాని పేరు డార్లింగ్ అని నీకెవరు చెప్పారు? మరి నువ్వు లేనప్పుడు డాడీ ఏంటి దాన్ని డార్లింగ్ డార్లింగ్ అని పిలుస్తాడు? నా కొడుకు కొంపలు అంటించేశాడు. అమ్మ నా మొగుడా. కాంతం అది అసలు ఏమైందంటే ఏంటి ఇలా వచ్చేస్తున్నావు? ఈ చల్లని సాయంత్రం ఇక్కడేం చేస్తారు సార్? ఓ అర్థమైంది, హోమ్ మినిస్టర్ ప్రాబ్లమా? అదేంటి సార్, ఇంటికి దీపం వెళ్ళాలి కదండి. ఆ దీపంతోటే కదరా ఒక్కొక్కసారి కొంపలు అంటుకుంటాయి. ఎలా అంటారేంటి సార్? మీరేంటి, మీ రేంజ్ ఏంటి చెప్పండి సార్, ఏమైంది? ఏం చెప్పమంటారా నా బాధ. ఒక శనిగాడు నా జీవితంలోకి ప్రవేశించి అల్లకల్లోలం చేసి పారేశాడు. ఆఖరికి మా ఆవిడ కూడా నన్ను టీవీ సీరియల్లో అడ్వర్టైజ్మెంట్ లాగా తీసి పారేశాడు. ఎవరు సార్ ఆ శనిగాడు? అదొక విషాద రింగు రింగు రింగుల ఫ్లాష్ బ్యాక్. కమాన్ కమాన్ కమాన్, తొందరగా ఖైదీని తీసుకురండి. అర్జెంట్ గా అతను కోర్టుకు పట్టుకెళ్ళాలి. అలాగే ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం అతనికి ఉరిశిక్ష విధించాలి. ఓకే సార్. వాట్ నాన్సెన్స్! ఏంటి కోర్టులు ఏంటి కేసులు ఏంటి? మా ఎస్ఐ గారిని ఐపీసీ 302 సెక్షన్ కింద బుక్ చేసి ఉరిశిక్ష వేయించాలనుకుంటున్నారు. సారీ సార్, నిజం చెప్పేసాను. సీ మిస్టర్ పరశురామ్, ఆఫ్టర్ ఆల్ చిన్న దొంగతనానికి 302 సెక్షన్, దానికి ఉరిశిక్ష. యు సీ, నాకు ఈ కోర్టులు కేసులు అంటే అస్సలు పడవయ్యా. జస్ట్ డూ ఆర్ డై, దట్స్ మై పాలసీ. నో 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 నో, మీకు నాకు మధ్య ఏ సంబంధం లేదు. ఈ డీల్ మీ ఎస్ఐ గారికి నాకు మధ్య మాత్రమే. సీ మిస్టర్ పరశురామ్, దీంతో మొట్టమొదటి నేను కాల్చుకుంటాను. నేను చచ్చిపోయాను అనుకో, నా మీద కేసు లేనట్టే. తర్వాత నువ్వు కాల్చుకో, నువ్వు చచ్చిపోయావు అనుకో, ఈ స్టేషన్ కేసే లేనట్టే. హౌ ఇస్ ద డీల్? ఇప్పుడు నీ వంతు. లేట్ అంట అయ్యా, కాల్చుకో. త్వరగా కాల్చుకోండి సార్, దొంగోడు ముందు పరుగు పోయేలా ఉంది. కాల్చుకుంటే నా ప్రాణాలే పోతాయిరా. పోతే పోనండి సార్, ఏదో ప్రాణాలు. మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ పరుగు తీయకండి, త్వరగా కాల్చుకోండి, పని అయిపోద్ది. ముందు నిన్ను కాల్చేస్తా, పని అయిపోద్ది. సీ మిస్టర్ పరశురామ్,
నువ్వు గెలిచావో ఓడావో తెలియాలంటే ఆ రివాల్వర్ తో నిన్ను నువ్వు కాల్చుకోవాలి. నువ్వు కాల్చుకున్నాక నాకు కవర్ చేయి, వచ్చి కలుస్తాను. అంతవరకు బాయ్. ఓకే. ఏంటి సార్ గుళ్ళు లేని రివాల్వర్ తో పేల్చుకోమంటే పేల్చుకోరు? గుళ్ళు లేవా? లేవు సార్, ఇప్పుడే కదా క్లీన్ చేశాను. అది అదొంగోడికి కూడా తెలుసు. మరి నాకెందుకు చెప్పలేదు? మీరు మేధ. ఓకే సార్, తెలుసుకుంటారని నాకు ముందే తెలుసు. కానీ దొంగని చేసి చేసి పట్టుకుంటే థ్రిల్లింగ్ గా ఉంటుందని నేనే వదిలేశాను. అయితే చేస్. అది నా డైలాగ్. చేస్. ఆ హడావిళ్ళు ఆ దొంగ రాసుకెళ్ళి ఎస్కేప్ అయ్యాడు. వాడు మా ఐజీ గారు చెన్నింట్లో దొంగతనం చేశాడు. వాడిని అలా పారిపోనిచ్చినందుకు నన్ను మారేడుమల్లి ట్రాన్స్ఫర్ చేశారు. అప్పుడు ఏమైందండి? రెండు నెలలు నేను డ్యూటీ చేశాను. ఆ తర్వాత మానేశారా సార్? లేదు, పీకేశారు. ఏం సార్ డ్యూటీ సరిగా చేయలేదా? రోజుకి 25 గంటలు డ్యూటీ చేశాను. పగలు రాత్రి డ్యూటీలోనే స్పెండ్ చేశాను. మరి సస్పెండ్ సార్? అదే మరి, నేను చేసింది పోలీసు డ్యూటీ కాదు, నక్సల్స్ డ్యూటీ. నా భార్య అంటే నాకు చాలా ఇష్టం. అందుకే ఆమె నన్ను తిట్టినా కొట్టినా ఇన్సల్ట్ చేసినా భరిస్తాను, సహిస్తాను. ఏంటి కాంతం? నన్ను క్షమించండి, ఇన్నాళ్ళు మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. అవునా? అయితే నువ్వు మారిపోయావా కాంతం? అవునండి. మీకు ఒక గుడ్ న్యూస్. ఏంటి? మీరు తండ్రి కాబోతున్నారు. నిజమా? వెరీ గుడ్. నేను తల్లిని కాబోతున్నాను. ఎత్తరా, ఆల్రెడీ ఒకడు ఉన్నాడు కదా, ఇంకొకటి చాలే కాంతం. అయ్యో బాబోయ్, మీరు మారండి బాబోయ్. కాంతం కాంతం, అడడ పోతారా? అరే అడగ పోలేడు. ఆగో, కత్తిసింది తెలుసా నీకు? ఆడంటి, వాడి ఇల్లు కూడా తెలుసు. తెలుసా? ఎక్కడ? ఆ కుడి పక్కన చివరి ఇల్లు. నిన్నటి దాకా శిలనైనా కమెడియన్ లా కనబడుతున్నానంటరా? అసలు మా నాన్న ఎంత పెద్ద విలనో తెలుసా నీకు? నాకెందుకు ఎరకాలేదానా? పెద్ద విలన్ గిరిబాబు. ఆయన కడుపులో నువ్వు ఊటుడే దరిద్రం. ఏంట్రా వాగుతున్నావు? ఏం లేదన్న. చూస్తావంట్రా, ఇల్లు అడుగు. ఇగో అమ్మా, చెయ్యి కాలు లేదు బాబు. ఏ అడుక్కోనికి రాలే, గా కత్తి సినిమా నీళ్ళు ఇదేనా కాదా? ఎవడరా నువ్వు? ఇది నా మొగుడు కృష్ణ భగవాన్ గారి ఇల్లు. పగిలిందా? తగిలిందానా? గదేందానా? కానీ పేరు చెప్తే బస్తోళ్ళ కాదు, ఇంట్లో వాళ్ళకి కూడా వాడు వస్తలేదు. గా సీనుగారు దొరికితే పెడతాను అక్క. కానీ మేము కొడదామని వస్తే నువ్వు మమ్మల్ని కొడతావు ఏందక్కు? ఏమన్నావు తమ్ముడు? అవును, అంటే కొట్టడానికి వీళ్ళందరినీ తీసుకొచ్చింది నేనే. నిజంగానా? Yes. నా బంగారు తీసుకొచ్చింది నేను. నా బంగారు రండి లోపలికి వెళ్ళి. రౌడీలు మీరు కూడా లోపలికి రండి, తినండి, బాగా తినండి, కొంచెం ఉప్మా వేసుకోండి. ఈ మర్యాదల తర్వాత ముందు సీన్లు ఎక్కడ చెప్పు. వాడు ఎక్కడున్నాడో నాకు తెలియదండి. వాడు మా నాన్నగారికి వెళ్ళి ఉంటాడు. మీ నాన్న దగ్గర? ఆయన ఎవరు, ఎక్కడ ఉంటాడు? మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్ గా గూడూరులో దిగండి. దిగాం. అక్కడ నుంచి పంబలే సెంటర్ కి వెళ్ళండి. వెళ్ళాం. అక్కడ పచ్చి పులుసు నాగేశ్వరరావు అడగండి, ఎవరైనా చెప్పేస్తారు. పచ్చి పులుసు నాగేశ్వరరావు? అవును.